హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మాటలు. నేను మీ శ్రీలత. ఈరోజు మన వీడియోలో వచ్చేసి జాతీయాలు, వాటి అర్థాలు, వాటి యొక్క ఉదాహరణలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆణిముత్యం అర్థం విలువైనది. ఉదాహరణకు ఘంటసాల పాడిన ప్రతి పాట ఒక ఆణిముత్యమే. స్వస్తి చెప్పు అర్థం వదిలివేయు. ఉదాహరణకు మా మిత్రుడు చిన్నతనంలోనే చదువుకు స్వస్తి చెప్పాడు. కాలికి బుద్ధి చెప్పు అర్థం పారిపోవుట. ఉదాహరణకు కుక్కలు అరుపులు విని దొంగలు కాలికి బుద్ధి చెప్పారు. పట్టుగొమ్మ అర్థం ఆధారం. ఉదాహరణకు తెలుగు సాహిత్యం గొప్పతనానికి సామెతలు, జాతీయాలు పట్టుగొమ్మలు. బ్రహ్మరథం పట్టు మెచ్చుకొను పొగుడుట. ఉదాహరణకు ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశాన్ని చూసి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎముకలు లేని చేయి అర్థం దానగుణం కలిగిన. ఉదాహరణకు దానం చేయడంలో కర్ణుడిది ఎముక లేని చేయి. చెల్లా చెదురు అర్థం విడిపోవుట. ఉదాహరణకు పోలీసుల లాఠీ దెబ్బలకు ప్రజలు చెల్లా చెదురయ్యారు. చీమ కుట్టినట్లు అర్థం ఏమీ పట్టనట్లు. ఉదాహరణకు కొందరి పిల్లలకు తల్లిదండ్రులు ఎన్ని మంచి విషయాలు చెప్పినా వారికి చీమ కుట్టినట్లు కూడా ఉండదు. ఉనికి పట్టు అర్థం నిలయం, స్థానం. ఉదాహరణకు ధర్మవరం పట్టు చీరల తయారీకి ఉనికి పట్టు. సరే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.